రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తులు నిన్న అర్ధరాత్రి క్లోజ్ అయ్యింది. డీఎస్సీ కోసం 280,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో 100,000 మందికి పైగా అభ్యర్థులు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీఎస్సీ అప్లికేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ యశోద, డిఎస్సి రాష్ట్రంలో ఏదైతే ఉపాధ్యాయ నియామక పరీక్షల ఏదైతే డిఎస్సి ఉందో దానికి సంబంధించి నిన్న అర్ధరాత్రి 12 గంటలకు దరఖాస్తు గడువు ముగిసినట్టు విద్యాశాఖ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వాస్తవానికి మార్చిలోనే డిఎస్సి దరఖాస్తుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 3 ఏప్రిల్ వరకు డిఎస్సి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ చాలామంది నిరుద్యోగుల నుంచి మరొకసారి టెట్ నిర్వహించాలి, టెట్ పూర్తయిన తర్వాత మళ్ళీ డిఎస్సి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి కోరడంతో విద్యాశాఖ నిన్నటి వరకు అంటే జూన్ 20వ తేదీ వరకు అభ్యర్థులందరికీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే మొత్తంగా కూడా ట్వెట్ క్వాలిఫై అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చింది. అంటే జూన్ 13 నుంచి 20 వరకు అభ్యర్థులు కూడా ఏమన్నా అప్లికేషన్లో తప్పులు చేసినా అదేవిధంగా కొత్తగా టెట్కు సంబంధించిన అభ్యర్థులు కూడా డిఎస్సి దరఖాస్తు చేసుకుంటారు కనుక ఎడిట్ ఆప్షన్ను వారం రోజుల పాటు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా కూడా గతంతో పోలిస్తే ఈసారి దాదాపు 100,000 మంది ఎక్కువగా కూడా డిఎస్సి రాసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం కూడా డిఎస్సి పరీక్షకు సంబంధించి 280,000 మంది అభ్యర్థులు డిఎస్సి రాయనున్నట్టు విద్యాశాఖ ఇందాకనే ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా కూడా పరీక్షకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కాకుండా మొదటిసారి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ మోడ్లో పరీక్ష నిర్వహించాలని చెప్పి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భాగంగా జూలై 17 నుంచి పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు కూడా విద్యాశాఖ చెప్పడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ప్రిపరేషన్ బాట పట్టారు. మొత్తం కూడా 11,062 పోస్టులకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఆఫ్లైన్లో మోడ్లో ఉండే, ఈసారి మాత్రం ఆన్లైన్ మోడ్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా వరకు అభ్యర్థులకు సంబంధించి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కానీ టెట్ పరీక్ష రాసే టైంలో చాలామంది అభ్యర్థులకు అడిగింది ఏంటంటే టెట్ ఫీజు భారీగా ఉంది, గతంతో పోలిస్తే ఈసారి 1,000 రూపాయల ఫీజు ఉంది అని చెప్పడంతో ఒక డిఎస్సి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఫీజు లేకుండానే డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నట్టు కూడా అభ్యర్థులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు అప్లికేషన్ గడువు పూర్తయింది. అభ్యర్థులకు సంబంధించి ఇంకేమన్నా సందేహాలున్నా విద్యాశాఖ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసింది. నిరంతరం అధికారులు కూడా డిఎస్సికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కనుక దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లతోని కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసర్స్ కానీ అందరు అధికారులతోని కూడా ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరుపుతున్నారు. వచ్చే నెలలో ఎగ్జామ్ ఉంది కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నారు కనుక ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సెంటర్లను ఏర్పాటు చేయడము, 280,000 మంది అభ్యర్థులు ఉన్నారు కనుక వారందరికీ కూడా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే విధంగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మొత్తంగా కూడా నిరుద్యోగులు ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము టెట్ నిర్వహించింది. టెట్ నిర్వహించిన తర్వాత అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది, టెట్ రాసిన వారు ఫలితాలు ప్రకటించింది. ఆ తర్వాత టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా డిఎస్సి అప్లై చేసుకునే విధంగా ఇటు ప్రభుత్వం విద్యాశాఖ అయితే చొరవ తీసుకుంది. సో మొత్తంగా కూడా గతంతో పోలిస్తే మాత్రం 100,000 మంది ఎక్కువగా కూడా డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ను కూడా కండక్ట్ చేయనుంది. జూలై 17 నుంచి ఖచ్చితంగా పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు రాష్ట్రంలో 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ జరగనుంది. మొత్తం 11,062 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు అయితే ప్రిపరేషన్ బాట పట్టారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలో కూడా పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల కోసం నిరుద్యోగులు అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో దరఖాస్తు గడువు ముగిసిన వెంటనే ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా విద్యాశాఖ అధికారులు కూడా సిద్ధం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతోనే త్వరలోనే జూలై 17 నుంచి పరీక్షలు అయితే ప్రారంభించనున్నారు. యశోదా.